అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. అంతే, ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కార్మికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అల్టిమేటం జారీ చేశారు. సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరిన వారినే ఉద్యోగులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు సీఎం. విధుల్లో చేరకపోతే తొలగింపేనని తేల్చి చెప్పారు. వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని నిర్దేశించారు. ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చ లేవని తెగేసి చెప్పారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు, డ్రైవర్లను తెప్పించాలని ఆదేశించారు సీఎం. ఐఏఎస్ల కమిటీ, ఆర్టీసీ, జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చలు 3వ రోజు శుక్రవారం కూడా విఫలమయ్యాయి. డిస్మిస్ చేస్తాం, ఎస్మా ప్రయోగిస్తాం, మీ స్థానాల్లో కొత్త వారిని తీసుకుని పోస్టులను భర్తీ చేస్తామంటూ కమిటీ హెచ్చరించింది. డిస్మిస్ చేసినా, ఎస్మాను ప్రయోగించినా సమ్మెను ఆపేది లేదని జేఏసీ తెగేసి చెప్పింది. రాష్ట్రంలోని 97 డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మిక వర్గాలు విధులను బహిష్కరించాలని నిర్ణయించాయి. అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొని ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. సమ్మెకు దిగుతున్న కార్మికులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇకపై వారితో చర్చలు ఉండవని తేల్చేసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆర్టీసీ డిపోల్లో విధుల్లో చేరిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. అప్పటికీ విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిశ్చయించింది. విధుల్లో చేరని వారిని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోరాదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. విధుల్లో చేరి బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, సమ్మెను కొనసాగించడానికే కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని ఉల్లంఘించి సమ్మె చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసినట్లు వివరించారు. చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పినట్లు తెలిపారు. సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో ఒక పక్కన అమల్లో ఉన్న సమయంలో మరియు ఆర్టీసీ ఇచ్చిన సమ్మె నోటీస్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కన్సైలేషన్ ప్రొసీజర్ పూర్తి కాకుండానే ఇంకా కన్సైలేషన్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఈ కన్సైలేషన్ని ఇంకొక 1 వారం రోజులు పొడిగించిన దరిమిలా సమ్మె చేయటం చట్టవిరుద్ధంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. క్లియర్గా ఈ సమ్మె చట్టవిరుద్ధం కాబట్టి సాయంత్రం 6 గంటల లోపు విధుల్లోకి రాని కార్మికులు ఎవరైనా కూడా ఈ చట్టవిరుద్ధ సమ్మెలో పాల్గొన్నట్లుగానే భావించబడతారు. వారు వారికాగా వారు వారిని వారి నుంచి విధుల్లో నుంచి తొలగింపజేసుకున్నట్టుగా భావించబడతారు. ఆర్టీసీ సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరిన వారినే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్న వారిగానే పరిగణించాలని అధికారులను ఆదేశించారు. యూనియన్ నాయకుల ఉచ్చులో పడి కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దు, ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. కార్మికుల డిమాండ్లపై యూనియన్లతో ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ కార్మికులే సంస్థను ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారు. కార్మికులతో చర్చల కోసం నియమించిన త్రిసభ్య కమిటీని రద్దు చేశారు. రవాణా శాఖ కమిషనర్గా సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ కార్మికులకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయన్నారు. 4,000 ఉద్యోగాలను క్రమబద్ధీకరించామన్నారు.
ఆర్టీసీ విలీనంపై టీఆర్ఎస్ ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లాభాలొచ్చే పండుగ రోజుల్లో సమ్మెకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. యూనియన్లతో ఇకపై చర్చలు జరిపేది లేదన్నారు. కార్మికులకు కానీ లేదా ఆర్టీసీలు పనిచేసే ప్రతి ఉద్యోగస్తులకు కానీ తెలియజేసేది పీకల్లో కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సంస్థకు ఆదాయం వచ్చే బతుకమ్మ దసరా పండుగల ప్రయాణ రద్దీ సమయంలో మరి అత్యంత బాధ్యతారహితంగా సమ్మెకు దిగడం అనేది పూర్తిగా మీదే బాధ్యత అని చెప్పి యూనియన్లకు కూడా తెలియజేస్తా ఉన్నాం. విధులకు రారో, ఇది ఫైనల్ వార్నింగ్. చట్ట విరుద్ధమైన సమ్మె అందులో పాల్గొన్న వాళ్ళైతే వాళ్ళకి వాళ్లే నష్టపరుచుకున్న వాళ్ళుగా భావించాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. చేసి అమాయకులైన ఉద్యోగులు కానీ కార్మికులు కానీ తమ ఉద్యోగాల్ని పోగొట్టుకోవద్దు, సంస్థని ముంచుకోవద్దు. సంస్థని ముంచితే మీరు కూడా మునిగిపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డ్యూటీకి వచ్చిన వారికి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి కూడా డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పండుగ పూట ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ఐఏఎస్ల కమిటీ ప్రకటించింది. సమ్మె నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటేనే ప్రైవేట్ స్కూల్ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నామని వెల్లడించింది. ఈ దిశగా ఇప్పటి వరకు అధికారులు చేసిన ప్రయత్నాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 7,000కు పైగా బస్సులు నడపడం సాధ్యమవుతుందని అధికారులు చెప్పారు. మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికిప్పుడు ప్రజల అసౌకర్యాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను తెప్పించాలని, ఆటోలు, జీప్లు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేటర్లపై ఉదారంగా ఉండాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలకు ఇచ్చే పర్మిట్ రుసుములో 25% రాయితీ ఇవ్వాలని నిర్దేశించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులు